తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా జరుపుకున్నారు. అతి తక్కువ మంది కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాధవితో పాటు కౌన్సిలర్లు మాట్లాడుతూ ఆంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రొఫెసర్ జయశంకర్ తను బ్రతికి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యమ సమయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్లు గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, అన్నారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆనాటి ముఖ్యమంత్రి రూల్స్ వ్యతిరేకంగా మరి 1969 ఉద్యమం నుంచి 2009 ఉద్యమం వరకు మరి కేసీఆర్ వెన్నుంటుండి ఈ యొక్క తెలంగాణ కోసం మరి జాతిని జాగృతం చేసి ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మరి ఆయన ఈ మధ్య లేరు, మన మధ్య లేరు, మరి ఆయన ఘనంగా ఇలా నివాళులర్పించుకోవడం జరిగింది. ఆయన చూపిన బాటల్లో మరి ఆయన ఆశలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి కాంక్షిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఎలాంటి మహానాయుడు మరి వారి ఇచ్చిన స్ఫూర్తిని అందుకొని ఈరోజు బంగారు తెలంగాణ సుసాధ్యం చేస్తున్నాం. మరి అలాంటి మహానాయుడికి ఘనంగా నివాళులర్పిస్తాం. జయశంకర్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పురపాలక సంఘంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో వారికి జయంతి జరపడం జరిగింది. పూలమాల వేసి పూలు వేసి వారిని ఒకసారి స్మరించుకోవడం కూడా జరిగింది. మొట్టమొదటిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఎంతో మంది శిష్యులను తయారు చేసి అందులో భేదమైన ఒక కేసీఆర్ గారిని తయారు చేసి ఈరోజు తెలంగాణ వచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ గారు. వారి ఆశయాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న పరిపాలన చాలా సుపరిపాలన. ఎందుకంటే గొడవ కలిగిన వర్గాలందరికీ ప్రతి ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి దిశలో నడవాలని, అందరూ ఫలాలు అందుకోవాలని, మంచిగా జీవించాలని సౌదేశంతో నీళ్లు నిధులు అన్నీ మనకు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు జయశంకర్ గారు ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేసిన వ్యక్తి. వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి అడుగుదడలు నడవాలని అందరికి తెలియజేసుకుంటూ వారికి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో గౌరవ కౌన్సిలర్ అందరం కలిసి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన అనేక విప్లవ ఉద్యమాల్లో తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అనేక అడుగులు వేస్తూ వారి వంతుగా చివరి వరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు తన వంతుగా కృషి చేస్తూ అడుగులు వేస్తూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రావడం పోరాటం చేయడం జరిగింది. మరి మన సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మన తెలంగాణ వాసులు ఆంధ్రకు వలస వెళ్ళినప్పుడు మరి ఆంధ్రవాసులు మన తెలంగాణ వాసులపై అజమాయిషి చేస్తున్నప్పుడు అది చూసి తట్టుకోలేక మన జయశంకర్ సార్ గారు మరి ఉద్యమ విద్యార్థి దశలోనే ఉద్యమ బాట పట్టినారు. మరి అలాంటి జయశంకర్ సార్ గారి వారి జ్ఞాపకాలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటే సాధ్యమవుతుందని, కలలుగన్న తెలంగాణ మన కేసీఆర్ తోటే సాధ్యమైంది, మన సాధ్యమైన తెలంగాణ బంగారు బాటలో నడవాలంటే, బంగారు తెలంగాణ సాధ్యపడాలంటే మరి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరి సందర్భంగా పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ చేసిన సేవలు ఎన్నో తెలంగాణ రాష్ట్రానికి 20 సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ తీసుకొచ్చిన మన ఆదర్శవంతుడిగా తనకు మన అందరి తరఫున, మహిళల తరఫున, మన గ్రామ ప్రజల తరఫున, దాని చైర్మన్ గారి తరఫున, మన మున్సిపల్ సిబ్బంది తరఫున అందరికీ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ